టీడీపీ జనసేన ఒకటే కాకపోయినా వాళ్ళు నడిచే దారి అయితే ఒకటే అన్నట్టుగా చాలా స్పష్టంగా ఉంది ఎందుకంటే జనసేన ఎంచుకునే రూట్ కానీ టీడీపీ ఎంచుకునే రూట్ కానీ ఇంచుమించు సేమ్ ఒకేలా ఉంటాయి ఇప్పుడు తాజాగా పరిషత్ ఎన్నికల విషయంలో తెలుగుదేశం పార్టీ ఎన్నికలను బహిష్కరించే ఆలోచన అదే నేపథ్యంలో ఆల్ పార్టీ మీటింగ్కి తర్వాత పిలవడం అనేది ముందుగా నిర్ణయాలు తీసేసుకొని ఎన్నికల డేటు ప్రకటించేసి ఓట్ల లెక్కింపు డేటు ప్రకటించేసి అంతా అయిపోయిన తర్వాత అఖిలపక్షం భేటీకి పిలవడం ఏంటి అనేది జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి ప్రశ్నించిన ప్రశ్న ఆయన కూడా డ్రాప్ అవ్వడం అంటే అఖిలపక్ష వేటానికి భేటీకి రాను అని చెప్పడం ఎన్నికలు ఎన్నికలు ఏకపక్షంగా జరుగుతాయి ఇంకా నీలం సాహ్ని గారు పంచాయతీ అంటే మన పంచాయతీ ఎన్నికలకు సంబంధించి కానీ లేదంటే మున్సిపల్ ఎన్నికల తర్వాత కానీ ఫలితాలు చూసినప్పుడు ఇప్పుడు పరిషత్ ఎన్నికల నోటిఫికేషన్ నీలం సాహ్నీ గారు విడుదల చేసిన నేపథ్యంలో ఇంకా ఏకపక్షంగా ఉంటాయి తప్ప ఎన్నికలు ప్రజలకు స్వేచ్ఛగా ఎన్నికలు నిర్వహించే పరిస్థితి అయితే ఉండదు సో ఇటువంటి నేపథ్యంలో ఎన్నికల్లో పాల్గొనే అవసరం లేదు అంటూ డ్రాప్ అయ్యే ఆలోచన అంటే బహిష్కరిస్తున్నాను అని చెప్పి తెలుగుదేశం పార్టీ నిర్ణయం తీసుకోవడం ఒక రకంగా మరి బరిలోకి దిగి గెలిచి చూపించాలి కానీ బరిలోకి దిగకుండా డ్రాప్ అయిపోతున్నాను అంటే ఒకవేళ రేపు వద్దున్నది అది అప్పుడు ఏకపక్ష గెలిపవుతుంది ఏంటి అది ఆలోచించకుండా ఎందుకు ఈ తరహా నిర్ణయం తీసుకుంది తెలుగుదేశం పార్టీ అనేది ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది అనేది అంటే అదే నేపథ్యంలో జనసేన కూడా అఖి అఖిలపక్ష భేటీకి హాజరు కాను అని చెప్పడం అంటే ఇవన్నీ కూడా జనసేన లేదంటే తెలుగుదేశం పార్టీ తీసుకునే నిర్ణయాలు వైసీపీని ఇబ్బంది పెట్టడానికో లేదంటే వైసీపీ గెలుపుని ఆపడానికో పనికొస్తాయంటే ఖచ్చితంగా ఆ పని అయితే జరగదు ప్ర ప్రజలు ఇచ్చే తీర్పుని బట్టే గెలుపు ఆధారపడి ఉంటుంది వైసీపీ గెలవడం అనేది ఎలాగ ఖాయమని అందరికీ తెలిసిన విషయం అందుకే ఇంకా బరిలోకి దిగి అనవసరంగా ఎందుకు తలవంపులు తెచ్చుకోవడం అని చెప్పి వెనక్కి తగ్గుతుందా తెలుగుదేశం పార్టీ ఏంటనేది వేచి చూడాలి గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి